बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే అధికారంలోకి రాకముందు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అలాగే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం మెగా డిఎస్సి విడుదల చేస్తామని ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఉంటుంది అనే ఆశతో మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది। मरी इप్పటివరకు प्रति ప్రభుత్వం కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అయినా విడుదల చేస్తూ వస్తున్నాయి। ఈ ప్రభుత్వం మాత్రం కొత్త రికార్డ్ సెట్ చేసేలా కనిపిస్తుంది। అసలు వాళ్ళ యొక్క హయాంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అయినా విడుదల చేస్తారా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు। దీనికి సంబంధించి మనం ఇక్కడ మరింత సమాచారాన్ని చూడవచ్చు। 4 ఏళ్లలో ఒక్క డిఎస్సి వేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇదే। ఏపీలో పాఠశాల విద్యారంగంలో 50677 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ లో చెప్పారు। నా విద్యారంగ జీవితంలో 4 ఏళ్లకు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని ప్రభుత్వం మీదే। బడులన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ప్రభుత్వం మార్చేసింది। హైస్కూల్లకు సబ్జెక్ట్ టీచర్ల కొరతతో నడుస్తున్నాయి। ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు। పేరుకు బైజూస్ ఆంగ్ల మాధ్యమం సిబిఎస్ఈ వంటి మాటలు చెప్పినా తరగతి గదిలో ఉపాధ్యాయులు లేకపోతే అవన్నీ ఎందుకు? మానిఫెస్టోలో ఉద్యోగాలకు ఇచ్చిన హామీని విస్మరించారు అంటూ ఐ వెంకటేశ్వరరావు పిడిఎఫ్ ఎమ్మెల్సీ మరి పేర్కొనడం జరిగింది। మొత్తంగా అయితే 50677 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ సాక్షిగా తెలియజేశారు। మరి ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయలేదు। ఇక మరో పక్క 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభవార్త। 4534 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు। 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీలుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నంబర్ 27 విడుదల చేసింది। ఈ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా 4534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమకం పొందనున్నారు। వీరందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి నియమకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। ఈ నెలాఖరులోపు అభ్యర్థులందరికీ నియమక పత్రాలు ఇవ్వనున్నారు। సీఎం జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది। ఈ నెలాఖరులోపు అభ్యర్థులందరికీ నియమకపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు। ఇచ్చిన మాటను అనుసరించి 4534 మందికి డిఎస్సి 1998 లో సాధించిన అర్హత కారణంగా ఉద్యోగాలు ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ కాకర్ల వెంకటరామ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు। మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు। 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు। 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమకం చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నంబర్ 27 ను ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది। ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమకం పొందనున్నారు। వీరందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి నియమకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। కాంట్రాక్ట్ టీచర్లుగా ఎంపికైన వారు 6 నెలల పాటు ఎలిమెంటరీ విద్యలో అపాయింట్మెంట్ పొందిన 2 ఏళ్ల లోపు బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది। తదుపరి డిఎస్సిలో నిర్ణయించిన నైపుణ్యాలను ఈ అభ్యర్థులు 2 ఏళ్లలో సాధించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు। కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా 6028 పోస్టులు। దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 6028 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందులో జనరల్ 2154, ఎస్సి 878, ఎస్టి 520, ఓబిసి 1543, ఈడబ్ల్యూఎస్ 611, పీడబ్ల్యూడి కేటగిరీ పోస్టులు 322 అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు। భాజపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్యసభలో బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు। ఐఐటీలో 4562, ఐఐఎంలో 496 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు। దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2018-19లో 1,83,747 ఉన్న విద్యార్థుల సంఖ్య 2021-22 నాటికి 1,22,386కు తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు। వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు। ఇక ఒక్క పాఠశాల కూడా ముయ్యలేదు, ఎక్కడైనా ఒక్క స్కూలు మూసివేశామని చెప్పండి, వెంటనే రాజీనామా చేస్తా అంటూ విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది। విద్యారంగంలో ఏపీని 14వ స్థానం నుంచి 3వ స్థానంలోకి తెచ్చాం, కాదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాం, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారి సంఖ్య పెరిగింది, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను తీసుకొస్తాం,
హై స్కూల్స్ అన్నిటిని సిబిఎస్ఈ స్కూల్ గా మారుస్తున్నాం. ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూయలేదు, పైగా టీడీపీ హయాంలో మూతపడిన 5000 స్కూల్స్ లో 3000 తిరిగి ప్రారంభించాం, రాష్ట్రంలో ఒక్క పాఠశాల అయినా మూసివేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యారంగంలో 14వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 3వ స్థానానికి తీసుకొచ్చాం, మీరు ఆరోపిస్తున్నట్టుగా 27వ స్థానంలో ఉందని నిరూపిస్తే ఇదే సభలో నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు వీరాంజనేయులు, సాంబశివరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రతి 15 రోజులకోసారి విద్యారంగంపై సమీక్ష చేసిన సీఎంను నేను ఎప్పుడు చూడలేదు, విద్యారంగం అభివృద్ధి పట్ల ఆయనకున్న తపనకు ఇది నిదర్శనం, దేశంలో ఎక్కడే లేని విధంగా రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ రేషియో 102% నమోదవుతోంది. 2018-19లో స్కూళ్లలో 70.43 లక్షల మంది పిల్లలుండగా వారిలో ప్రభుత్వ శాఖల్లో 37 లక్షల మంది, ఎయిడెడ్ సంస్థల్లో 2.08 లక్షల మంది, ప్రైవేట్ పాఠశాలలో 31 లక్షల మంది ఉన్నారు. అదే 2022-23లో 70.18 లక్షల మంది పాఠశాలలకు వెళ్తుంటే వారిలో ప్రభుత్వ స్కూల్లో 39.70 లక్షల మంది, ఎయిడెడ్ పాఠశాలలో 1.09 లక్షల మంది, ప్రైవేట్లో 29.39 లక్షల మంది చదువుతున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో పెరిగినట్ట తగ్గినట్ట మీరే చెప్పాలి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ను తీసుకొస్తున్నాం, 5419 పోస్టులు అప్డేట్ చేశాం, ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నాం, విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్లు ఉచితంగా ఇచ్చాం, హై స్కూల్స్ అన్నింటినీ సిబిఎస్ఈ స్కూల్స్ గా మారుస్తున్నాం, మీ పిల్లల కాన్వెంట్ కు వెళ్ళి చదువుకోవాలి, పేదవాడి పిల్లలు మాత్రం సబ్జెక్ట్ టీచర్లు అక్కర్లేదనడం సరికాదు, మీ నియోజకవర్గాల్లో ఏ ఊళ్ళో అయినా ఒక్క ప్రభుత్వ పాఠశాల అయినా మూసేశారేమో చెప్పండి చూద్దాం అని మరి మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. దీనికి టీడీపీ సభ్యులు మారు మాట్లాడలేక మిన్నకుండి పోయారు. ఇక సభ్యత్వం ఉన్న సంఘాన్ని సమావేశాలకు ఆహ్వానించరా, ప్రభుత్వ తీరును ఆక్షేపించిన హైకోర్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశాలకు అనుమతించాలని ఆదేశం. ఈ నెల 16న నిర్వహించే సమావేశంతో పాటు తర్వాత నిర్వహించే సమావేశాలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చొప్పింది. సమావేశాలకు తమను ఆహ్వానించాలంటూ ఏపీ జీఈఏ ఈ నెల 10న సమర్పించిన వినతిని తక్షణం పరిగణంలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేనేజ్మెంట్ కమిటీలో ఏపీజీఈఏ సభ్యత్వం కలిగి ఉందని, అయినా సమావేశాలకు ఆహ్వానించకపోవడం ఏంటంటూ ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉన్న తమ సంఘాన్ని ఉద్యోగ సంఘాలతో నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వం ఆహ్వానించడం లేదని ఏపీజీఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్, న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర వాదన వినిపిస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పిటిషనర్ సంఘంపై వివక్ష చూపుతోందన్నారు, సమావేశాలకు ఆహ్వానించడం లేదని అన్నారు. లీక్ అవుతున్న 10వ తరగతి ప్రీ ఫైనల్ ప్రశ్నపత్రాలు, పరీక్ష ముందు రోజే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు. యూట్యూబ్లో కనిపించిన ప్రీ ఫైనల్ ప్రశ్నపత్రం, 10వ తరగతి ప్రీ ఫైనల్ ప్రశ్నపత్రాల పరీక్షకు ఒక రోజు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. బుధవారం గణిత పరీక్ష ఉండడంతో ఆ ప్రశ్నపత్రం మంగళవారమే యూట్యూబ్లో కనిపించింది. విద్యార్థులు ఈ విషయం ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు యూట్యూబ్లో ఉన్న ప్రశ్నపత్రం అసలు పరీక్షా ప్రశ్నపత్రాన్ని పోల్చి చూశారు. 2 ఒకటేనని తెలుసుకుని విస్తుపోయారు. ఇప్పటికే నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షా పేపర్లు యూట్యూబ్లో వచ్చాయని విద్యార్థులు చెప్పారు. జూన్ 14 వరకు ఆధార్ అప్డేట్ ఉచితం. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ సౌకర్యాన్ని ఈ ఏడాది జూన్ 14 వరకు ఉచితంగా అందించనున్నట్లు భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ బుధవారం వెల్లడించింది. గతంలో అప్డేట్ కోసం 25 చెల్లించాల్సి ఉండగా ప్రజల సౌకర్యార్థం ఉచితంగా అందించనున్నారని పేర్కొంది. ఈ ఏడాది జూన్ 14 వరకు ఈ సేవలు ఉచితంగానే అందిస్తాం. ఇది ఆధార్ పోర్టల్ కు మాత్రమే పరిమితం. బయట ఆధార్ కేంద్రాల వద్ద 50 చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల ఆధార్ కార్డు జారీ అయి 10 ఏళ్లు దాటి ఉన్నట్లయితే తమ వివరాలను మళ్లీ అప్డేట్ చేసుకోవాలని యుఐడిఏఐ స్పష్టం చేసింది. ఓపీఎస్ కోసం మహా ఉద్యమం. నిరవధిక సమ్మెలో 17 లక్షల మంది ఉద్యోగులు. పూణేలో విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు,
పాత పెన్షన్ పథకం ఓపీఎస్ అమలు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుండి నిరవధిక సమ్మెకు దిగారు. క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగులు బోధన బోధనేతర సిబ్బందిలో చాలా మంది విధులకు హాజరు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య రంగ సేవలు పాఠశాలలు కాలేజీలు స్తంభించాయి. ఉద్యోగుల డిమాండ్ను పరిశీలిస్తామంటూనే సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తప్పవంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. 17 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. తమ డిమాండ్ నెరవేరే వరకు నిరసన ఆందోళనలు కొనసాగుతాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ విశ్వాస్ కట్ట స్పష్టం చేశారు. ఈ నిరవధిక సమ్మెలో జిల్లా పరిషత్, మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఉద్యోగులకు సంఘీభావంగా మంగళవారం మధ్యాహ్నం ఆజాద్ మైదాన్లో బిఎంసి కార్మికులు నిరసన తెలిపారు. 2005లో మహారాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ అమలును నిలిపివేసి ఆ స్థానంలో కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో పెన్షన్ మొత్తాన్ని ఉద్యోగుల వేతనాల్లో నుండే మినహాయిస్తారు. పాత పెన్షన్ పథకంలో బేసిక్ వేతనంలో 50% పెన్షన్గా వచ్చేది. కానీ కొత్త పథకంలో ఈ మొత్తం బేసిక్ వేతనంలో 25% కూడా ఉండదని విశ్వాస్ కట్టర్ తెలిపారు. ఉద్యోగుల సమ్మె బీజేపీ శివసేనకు గుబులు పుట్టిస్తోంది. ఓపీఎస్పై ఉద్యోగుల అసంతృప్తి వల్లే గత నెలలో మండలిలో 2 సీట్లకు జరిగిన పోలింగ్లో పాలక కూటమి ఓడిపోయిందని భావిస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ ఓపీఎస్ను అమలు చేశాయని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఓపీఎస్ వల్ల వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఎందుకు దెబ్బతింటుందని ప్రశ్నించారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు 12 ఏళ్ల తర్వాతే రిటైర్ అవుతారని, రాష్ట్ర ప్రభుత్వం గనుక పద్ధతి ప్రకారం వివరించినట్లయితే 12 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంటుంది కాబట్టి ఓపీఎస్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయవచ్చని కట్టర్ తెలిపారు. మరి ఇవి ఈరోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.